నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఇవాళ మనం మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి చేసుకుందామండి. రోటి పచ్చడి. మనం అప్పుడప్పుడు కూరగాయలండి, మనకి ఇటు కూరకి అటు ఫ్రైకి కాకుండా ఏదో ఒకటే రెండు మిగులుతుంటాయి కదండి, అలాంటప్పుడు మనం ఇలా ఈ పచ్చడి కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి అన్నం లేక కానీ రాగి సంగటి లేకైతే చాలా స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకున్నాం. ఇట్టుకొని స్టవ్ అని తెచ్చి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయిందండి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. మన వెజిటేబుల్స్ అన్నీ వన్ బై వన్ వేసేసుకున్నామండి ఈ పచ్చిమిర్చిలో. ఇప్పుడు వంకాయ వేసాము, ఇది దొండకాయ, బీరకాయ సన్న. ఇవన్నీ శుభ్రంగా కడిగి సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్నాయండి. అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ త్వరగా మగ్గాలంటే మనం ఒక 12 స్పూను సాల్ట్ వేసుకుందాం. మనం ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నామండి, అది కూడా వేసుకున్నాం. అలాగే నిమ్మకాయ సైజు చింతపండు శుభ్రం చేసి పెట్టుకున్నది. ఒక కప్పు కొత్తిమీర సన్నగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నది. కాసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి. మగ్గుతున్నాయండి. మనం కొంచెం కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసానండి, మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, దోసకాయ కానీ అట్లాంటివి. కాసేపు మగ్గించుకుందాం.
మంచి స్మెల్ వస్తుందండి కొత్తిమీర ఇవన్నీ మగ్గేటప్పటికి. చివరగా ఒక అర స్పూను జీలకర్ర వేసుకుందాం. అన్నీ బాగా మగ్గిపోయాయండి వంకాయ ఇవన్నీ. ఈ వంకాయ వేసినప్పుడు ఉప్పు వేయకపోతే కలిసిపారిపోతాయండి, చేదొస్తుంది. ఖచ్చితంగా వంకాయ వేసినప్పుడు ఉప్పు వేయాలి. ఇంకా స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారనిద్దాం. ఇవి చల్లారిపోయాయండి, చూడండి ముక్కలు ఎలా అయ్యాయో. మనం ఒక డ్రాప్ కూడా వాటర్ వేయలేదు అసలు దీనిలో. మనం కాస్త బయట పెట్టినా కానీ ఒక 4 డేస్ దాకా ఉంటుందండి ఇది, ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కదండి. నాలుగు ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలండి. మన ఇంట్లో కూరగాయలు ఏమి లేవనుకున్నప్పుడు ఇలా చూస్తే ఫ్రిడ్జ్లో ఏదో ఒకటి అదొకటి ఉంటుంది కదండి, అవన్నీ ఇలా మగ్గబెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అంత మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి, మెత్తగా అయితే అంత బాగోదు. కొంచెం ఇట్లా కచ్చా కచ్చా ఉంటేనే బాగుంటుంది. ఒకసారి ఉప్పు చూసుకుందాం. మనం ముందుగా మగ్గేటప్పుడు వేసుకున్నాం కదండి. కొంచెం అంత తగ్గిందండి, కొంచెం వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పోపు వేసుకుందాం. ఇప్పుడు మనం పోపు కోసం గిన్నె పొయ్యి మీద పెట్టుకుందామండి. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి, రెండు ఎండుమిరపకాయలు తిజ్జి వేసుకుందాం. పోపు దినుసులు, ఆవాలు, సాయమినప్పప్పు, పచ్చెనప్పప్పు, జీలకర్ర ఇవన్నీ కలిపి పోపులో వేసేసుకుందాం.
ఈ పచ్చడి అండి రాగి సంగటి చేసుకున్నప్పుడు ఆ సంగటి లేకైతే చాలా బాగుంటుందండి. మా అమ్మ అలా చేసి పెట్టేది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేస్తే ఈ పచ్చడి చేసుకొని, మామూలుగా రాగి సంగటి అంటే చేపలు మటన్ అట్లా వేసుకొని తింటారు, కానీ ఈ పచ్చడితో మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. పోపు వేగిపోయిందండి, మనం ఒక రెండు దెబ్బలు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు మొత్తం బట్టల్లో వేసేసుకుందాం. అంతేనండి, మిక్స్డ్ వెజిటేబుల్స్ తోటి మనకి పచ్చడి రెడీ అయిపోయింది. రోటి పచ్చడి ఇది వేడివేడి అన్నంలో కానీ, సంగటిలో కానీ, రాగి సంగటిలో చాలా బాగుంటుందండి. జొన్న సంగటి కానీ దేంట్లైనా కానీ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి.